నెల్లూరు జిల్లా బుచ్చండిపాలెం మండలం కాగులపాడు సమీపంలో ఉండే మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. మద్యం దుకాణం వద్ద వాచ్మెన్ గా ఉన్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి షాప్ తాళాలు పగలగొట్టి షాప్ లో నుంచి 130,000 రూపాయలు చేసి మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న సిఐ కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా బుచ్చండిపాలెం మండలం కాగులపాడు సమీపంలో ఉండే మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. మద్యం దుకాణం వద్ద వాచ్మెన్ గా ఉన్న వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి షాప్ తాళాలు పగలగొట్టి షాప్ లో నుంచి 130,000 రూపాయలు చేసి మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న సిఐ కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మద్యం షాపులో ఉన్నటువంటి నగదును ఏమాత్రం దొరకడం జరగలేదు. అదేవిధంగా మద్యం షాపులో ఉండేటువంటి మద్యం 17 రకాల మద్యం మొత్తం 479 బాటిళ్ళ దాని యొక్క విలువ 131,700 రూపాయల మద్యాన్ని తీసుకునేసి వెళ్ళినారు. ఆ క్రమంలో ఈరోజు మన పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఫిర్యాదు గురించి ఎంత అమౌంట్ పోయిందనేది దాన్ని లెక్క చూసేదానికి వచ్చింది. గతంలో దొంగతనాలు అయితే ఈ షాపులో అయితే ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటగా ఆల్రెడీ ప్రతి ప్రభుత్వ మద్యం దుకాణం ప్రతి షాపు కూడా వాచ్మెన్ను గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాచ్మెన్ను కొట్టి కూడా ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. సీసీ కెమెరాలు లేదు, సీసీ కెమెరాలు ఈ షాప్